ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నదమ్ములందరూ ఐకమత్యంగా కష్టాలు సుఖాలు పంచుకుని అంచెలంచెలుగా ఎదిగారు. ఆ కష్టాన్నే పెట్టుబడిగా పెట్టి వ్యాపారంలోనూ ఎదిగారు. లాభాలు నష్టాలు అన్నిటినీ కలిసే పంచుకున్నారు. వర్ధన్ కుటుంబానికున్న పేరు గౌరవం ఆస్తులు అన్నిటికీ కారణం ఒక్కటే, అన్నదమ్ములు కలిసుండడం. ఏమీ లేని స్థితి నుండి అన్నీ ఉన్న స్థాయి వరకు ప్రతి సందర్భంలో కలిసుండడమే వారి బలం. ఇప్పుడు మా అన్నదమ్ముల మధ్య కావలసింది కూడా ఆ ఐకమత్యమే. యోరానర్, చేతి నిండా డబ్బు ఆస్తులు అధికారం ఉంటే ఎవరి స్వతంత్రం వాళ్లకు కావాలనిపిస్తుందే తప్ప కలిసుండాలని కోరుకోరు. కాబట్టి ఆ డబ్బు ఆస్తి అధికారం ఏమీ లేకుండా మా తండ్రి తాతలు ఏ విధంగా అయితే సామాన్య జీవితం నుండి కలిసిమెలిసి ఎదిగారో మా అన్నదమ్ములు కూడా అదే సామాన్య జీవితం గడపాలి. అప్పుడే కష్టసుఖాల్లో అన్నదమ్ముల అండా అవసరం, ఐకమత్యంలో ఉండే బలం, అనుబంధాల విలువ తెలుస్తాయి. నా ఈ అభిప్రాయాన్ని మన్నించి మీరు కోర్టు తీర్పును వెల్లడిస్తారని నేను ఆశిస్తున్నాను యువరానర్. కేసు పూర్వాపరాలు పరిశీలించి అన్నదమ్ముల అనుబంధాన్ని కాపాడుకోవాలనుకుంటున్న ఆర్యవర్ధన్ గారి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని మానవ సంబంధాల్ని హక్కుల్ని పరిరక్షించడమే న్యాయస్థానం ప్రధాన కర్తవ్యంగా భావించి మానవతా దృక్పథంతో ప్రత్యేక సవరణలను అనుసరించి ఆర్యవర్ధన్ గారు కోరుకున్నట్టుగా అన్నదమ్ములందరూ కలిసి ఆస్తి ఆర్భాటాలకు దూరంగా తమ స్వస్థలమైన అయోధ్యపురంలో ఉంటూ సామాన్య జీవితం గడుపుతూ అనుబంధాల్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయవలసిందిగా కోర్టు తీర్మానించడమైనది. థ్యాంక్ యూ రానర్. న్యాయ చరిత్రలో ఈ ఆస్తి వివాదానికి సంబంధించిన తీర్పు మానవ సంబంధాల్లో కొత్త ఆలోచనా విధానాన్ని, మనుషులలో కుటుంబ విలువలు కాపాడుకునే పరిస్థితిని తీసుకొస్తుందని, భావితరాల వారికి మంచి సందేశం అవుతుందని ఆశిస్తున్నాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.